So I thank the AVK management for sending all the youth, because we need the youth now. HIV రోగుల్ని మన సోదరులుగా సోదరిమానులుగా చూడండి. 47 అయింది ప్రపంచాన్ని HIV AIDS తాకి. ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు కూడా సౌత్లో నేషనల్ యావరేజ్ కంటే హెచ్చుగా ఇన్ఫెక్షన్ రేట్ కొనసాగుతుంది. ఎక్కడ లోపం ఉంది? ప్రధాన లోపం ఎక్కడ ఉందంటే మన ఇచ్చే మెసేజ్ ని మన యూత్ సరిగా వాడుకోవట్లేదు. సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్ హుడ్, ఈ 4 సూత్రాలు పాటిస్తే హెచ్ఐవి ఎయిడ్స్ దరి దాపులు కూడా రాదు. ఇంకొక సుఖవార్త ఏంటంటే ఈవేళ హెచ్ఐవి ఉన్నవారు కూడా హెచ్ఐవి లేని వారిలాగే 75 ఏళ్ళు జీవించవచ్చు ఆరోగ్యంగా. హెచ్ఐవి ఉన్నటువంటి వారు కూడా పెళ్లి చేసుకోవచ్చు, హెచ్ఐవి ఉన్నవారు కూడా పిల్లల్ని కనచ్చు, నెగిటివ్ పిల్లలే పుడతారు. హెచ్ఐవి ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా వారు సంసారం చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని అవసరమైనటువంటి సందర్భాల్లో కాండోమ్ వాడుతూ లేదా ముందుగుండానే వారు క్వాలిఫైడ్ హెచ్ఐవి ఫిజిషియన్స్ దగ్గర కానీ ప్రభుత్వ ఇఆర్టీ కేంద్రాల్లో కానీ మందులు వాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త నుంచి భార్యకు కానీ భార్య నుంచి భర్తకు కానీ 99% నివారించుకునే అత్యాధునిక హార్ట్ కాక్టైల్ సాల్వేజ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు చాలా మంది పేషెంట్లు రోజు ఈ మందులు వాడమేంటి అన్నవారికి ఈవేళ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వారు గత నెలలో కెప్టోప్రివీర్ అనే ఒక లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ ని అందుబాటులో తీసుకొచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ మిస్టర్ గజేంద్ర ఐ థింక్ ఈజ్ హియర్, బహుశా కంపెనీ మొట్టమొదటిసారిగా దాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ ఇంజక్షన్ చేయించుకుంటే 2 సంవత్సరాలు లేదా 6 మాసాలు వరకు కూడా ప్రతిరోజు మందులు వేసుకోక్కర్లేదు.